సస్పెన్షన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు తెలంగాణ జేసీ చైర్మన్ కోదండరాం. న్యాయాధికారుల పంపకాల్లో ఈ ప్రాంత న్యాయవాదులకు అన్యాయం జరిగిందని అందువల్లే వాళ్ళంతా తమ నిరసనను చేపట్టారని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు కోదండరాం. వెంటనే కదిలి చర్యలు తీసుకొని ఆంధ్ర కేటాయించిన ఉద్యోగులను ఆంధ్రలో ఇప్పటికే పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. మరి దీనిపైన ఆ ఉద్యోగులు న్యాయం కోసం చేసే ఏ కార్యాచరణకైనా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. రెండవది జడ్జిలు ఇయాల చాలా దురదృష్టకరం. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మరి న్యాయ వ్యవస్థ విభజన జరిగి ఉంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ప్రాంతానికి జడ్జిల నియామకం జరిగే, కానీ లోకల్ రిజర్వేషన్స్ పాటించకపోగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జడ్జీలకి నామమాత్రమైనటువంటి వాటా మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు ఇంకా అదనంగా పంపకాల పేరుతో ఆంధ్ర జడ్జీలను ఇక్కడ పోస్టింగ్ వేస్తున్నారు. దానివల్ల తెలంగాణకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. మరి న్యాయం కోసం ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. దానికి సంఘీభావంగా జడ్జీలు కూడా కదిలితే ఇద్దరు జడ్జీలను సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది. ఆ సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని తర్వాత అదేవిధంగా న్యాయాధికారులందరినీ కూడా మేము ఈ సందర్భంగా